పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు కుమరవెల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగే గురవయ్య గౌడ్ ఆధ్వర్యంలో నల్ల బాధ్యులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, నాగమల్ల శ్రీనివాస్, కొయ్యాడ శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, ముత్యం కరుణాకర్, కంకణాల ప్రవీణ్, ఎర్పుల రాజు మల్లం, బాలయ్య, జనగామ శ్రీకాంత్, లింగంపల్లి సుధాకర్ గౌడ్, గీస రాజయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. కుమరవెల్లి మండల కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మరియు మా జననేత వేదల పెన్నిది గౌరవశ్రీ మాజీ టీపీసీసీ అధ్యక్షులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంత్రి పదవులకు వన్నె తెచ్చిన గౌరవనీయులు శ్రీ పొన్నా లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కరోనా కష్టాల్లో గత 4 నెలల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్లో మళ్ళీ మన మూలియ నక్క మీద మన తాటిపండు పడ్డట్టు ఈ యొక్క కరెంటు బిల్లులు అధికంగా భారం వేస్తూ వసూలు చేస్తున్నారు. ఈ యొక్క కరెంటు బిల్లులను ఈ ఉన్న బిల్లులను మాఫీ చేయాలని మరియు గత మళ్ళా వచ్చే కాలంలో 4 నెలల వరకు కూడా ఏమాత్రం కరెంటు బిల్లులు పేద ప్రజలకైనా చిరు వ్యాపారాలకైనా ఎవరికైనా కరెంటు బిల్లులు వసూలు చేయొద్దని మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. మరియు ఈ యొక్క ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత కొన్ని రోజుల కిందట 500 కేంద్ర ప్రభుత్వము 1500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిర్రు. ఆ యొక్క ఇచ్చిన ప్రతిఫలాన్ని మూడు రేట్లుగా ఈ కరెంటు బిల్లుల రూపకంగా వసూలు చేస్తున్నారు. దయచేసి చిత్తశుద్ధితో ఆలోచించి పేద ప్రజల పట్ల మీకున్న శ్రద్ధను చూపి వాళ్ళపై కరెంటు బిల్లులు ఉన్న బిల్లులను మాఫీ చేయాలి. మరి ఈ 4 నెలల వరకు 5 నెలల వరకు ఈ కరోనా మన దానికి ఒక మందు తేలే వరకు ప్రజలు సుఖశాంతులు అయ్యే వరకు కూడా కరెంటు బిల్లులు వసూలు చేయొద్దని మండల కాంగ్రెస్ పార్టీ తరపున కోరుచున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై పొన్నాల, జై జై పొన్నాల.